ఏం డేలైట్ సేవింగ్ ఏమో భయగన్ సత్తి అమ్మ ఒక గంట నిద్ర పోయింది కదా ఉష్కాకి. డేలైట్ సేవింగ్స్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎగ్జాక్ట్లీ నిద్ర ఏంటో తెలియని సిచ్యువేషన్ లో ఉన్న ప్రజలు ఇప్పుడు. యాక్చువల్ గా ఒకళ్ళు వచ్చి అన్నారండి 159 తర్వాత డైరెక్ట్ గా 2 రాదు 3 వెళ్ళిపోతుంది అన్నారు. సరే అలారం పెట్టుకుని లేచి చూద్దామని చెప్పేసి అనుకున్నాను. సో నాతో అన్న పెద్ద మనిషి కూడా సరే ఓకే నేను కూడా రెడీగా ఉంటాను అన్నారు. బట్ ఇద్దరం కలిసి పడుకున్నాం. అలారం పెట్టుకునేటప్పుడైతే చూసాం 3 అని పెడితే 4 అవర్స్ రిమైనింగ్ అని రాలేదు, 3 అవర్స్ రిమైనింగ్ మాత్రమే వచ్చింది. ఫోన్ ఫిక్స్ ఆఫ్ అయిందండి పెద్ద మనిషి. 11 బజే అంటే మనం 11 బజే అనుకుంటాం, మెసులు కూడా మెసులు కూడా అదే 2 బజే అవుతుంది. 2 బజే ఏమంటే 2 బజే కాదు 3 బజే అవుతుంది. 3:30 బజే ఇంట్లోకి వెళ్ళినాం, ఖాళీ ఎయిర్పోర్ట్ వచ్చేసినాం. అప్పుడే అనవసరంగా ప్రపంచ లైఫ్ లో గంట పోయింది, గంట పోయింది, నిద్ర పోయింది, అమూల్యమైంది, గంట పోయింది. 159 ఏమంటది అబ్బాయి మిడ్ నైట్? 159 తర్వాత 2 AM రాదు, 3 AM వస్తుంది. I don't have any opinion. That is my opinion. అమ్మ డేలైట్ సేవింగ్స్ బైగన్ కా 1 అవర్ నిద్ర బైగన్ మే మిల్ గయా. టైం పోలే. డేలైట్ సేవింగ్స్ ఏంటి బ్రో? టైం పోయింది కదా. పోయినా? పోయింది. నేను గంట టైం పోయింది బైగన్ మే మిల్ గయా. తెలియలేదు బ్రో. ఆ మ్యాన్ వాట్ వర్ యు డూయింగ్ లాస్ట్ నైట్? ఐ వాస్ యూకలిప్టస్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను. తెలియని మైకంలో ఉన్న ప్రజలు చూడండి, మిగతా వాళ్ళు ముంగల్ నడుస్తుంటే వాళ్ళు ఎంకాక నడుస్తున్నారు.